ఘటనపై టీఆర్ఎస్ నాయకుడు రాములు ఆడియో టేప్ కలకలం రేపుతోంది. దీనిపై స్పందించిన రాములు మంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో మల్లారెడ్డి టికెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. ఆయన టికెట్లు అమ్ముకున్న ఆడియోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లకిస్తానని చెప్తున్నారు. కబ్జాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే మల్లారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారంటూ మండిపడుతున్న రాములతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. మరోవైపు మంత్రి స్వయంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రాపోలు రాములు మనతో ఆయన ప్రస్తుతం ఉన్నారు. సీనియర్ నేత, ఉద్యమంలో కూడా పాల్గొన్న నేత, ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేత ప్రస్తుతం రాపోలు రాములు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం లేదు. చెప్పండి, మీరు ఆడియో టేపులో మీ వాయిస్ బయటకు వచ్చిన పరిస్థితి ఏం చెప్పదలుస్తున్నారు అసలు ప్రజలకు? ఏం లేదండి, మేము చాలా సీనియర్ కార్యకర్తలము, తర్వాత పార్టీలో కీలకంగా పనిచేసినాము. ఎక్కడ కూడా పరిష్కారమే తప్ప, మా పనే తప్ప, మేము ఒక్కరోజు ప్రశాంతంగా నిద్రపోయినటువంటి దాఖలాలు మా చరిత్రలో లేదు. మేము నీతి నిజాయితీకి ఉన్నాం. పార్కులు, కబ్జాలు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి టికెట్ ఇచ్చాడు ఆయన. అదే మేము టికెట్ అడిగినాము, టికెట్ అడిగినాము, మేము పాల్గొన్నాము. మీరే లిస్టు ఫైనల్ చేయమన్నాడు. ఒక కాంపిటీషన్ లేదని ఒకటి టిక్ చేయండి, లేదంటే 1-2, 1-2, 1-2 పెట్టి మాకు పంపండి ఫైనల్. అట్లాంటి సంప్రదాయం ఏం పాటించలేదు, అట్లాంటి సంప్రదాయం ఏం పాటించలేదు. ఆయన పోయి ఇస్తాడు సార్ డబ్బులకు 50 లక్షలు. ఈ పెద్ద ఆయన అడుగుతున్నాడు, నువ్వు 50 లక్షలు పెట్టుకుంటావు, ఎంత పెట్టుకుంటావు అంటూ. ఎడికెళ్ళి తేవాలి మేము డబ్బులు? ఎడికెళ్ళి తేవాలి? ప్రజల దగ్గర దోయాలి, మాకు అది చేత కాదు. మా చరిత్ర చూడండి, మేము ఎక్కడ కూడా డబ్బులు అడగము, లంచాలు ఇయ్యాము. ఆ డబ్బులు ఇవ్వలేదని నెప్పంతో మాకు టికెట్లు నిరాకరించారు. అంతేకాదు, ఇక్కడ టికెట్ల పంపిణీ కూడా తీవ్ర గందరగోళం ఉంది. ఇష్టానుసారంగా చేసిండు, పార్కులు కబ్జా చేసినడం, రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకు, భూస్వాములకు, డబ్బుండేవారికి టికెట్ ఇచ్చిండు. ఆయనే క్లియరంగా 10 సార్లు మాకు చెప్పిండు, నాకు డబ్బుండేవారంటేనే ప్రేమ. నేను ఈ సందర్భంగా మీ ద్వారా కేసీఆర్ దృష్టి తీసుకువస్తూ ఉన్నా. ఇలా జెండాలు పట్టుకొని తిరగటం లేవు వాళ్ళు, పాటి జెండాలు పట్టుకొని తిరగటం లేవు. జేజీలు కొడుతూ లేవరు, ఓట్లు వేసినట్టు లేవరు. ఎవరు గమనించాలి, ఇలా పేద ప్రజలు ఒకవైపు, డబ్బున్న వాళ్ళతో ఒకవైపు నిలబడి పోటీ చేద్దాము, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఏదైతే ఆడియో టేపులో చెప్పారు మీరు, మా ఆ మంత్రి స్వయంగా డబ్బులు అడిగిన పరిస్థితి, ఆడియో రికార్డులన్నీ మా దగ్గర ఉన్నాయి, స్వయంగా కేటీఆర్ని కేసీఆర్ని కూడా కలిసి కంప్లైంట్ చేస్తామని మీరు అనమాట చేయబోతున్నారు మీరు కంప్లైంట్? వారు సమయం ఇస్తలేరు వాళ్ళు, ఎందుకంటే బిజీ. ఈ బాకే టైం దొరుకుతలేదు, ఇంకా వారికి ఎక్కడ టైం దొరుకుతుంది? వారికి తప్పకుండా మా ఆధారాలతో సహా వారికి ముంగటిస్తాం. ఎందుకంటే పార్టీకి, మంత్రి మీద ఉండే మా అధినేతకు చెప్పుకుంటాం, కేటీఆర్ గారు, కేసీఆర్ గొప్ప నాయకులు అండి. ఇలా దేశమే టీఆర్ఎస్ వైపు, తెలంగాణ వైపు చూస్తుంది. కారణమేంది? వాళ్ళు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా చూసి దేశమే వాళ్ళని ఫాలో అవుతా ఉన్నది. మెషిన్ కాకతీయ ఎంత గొప్ప కార్యక్రమం అండి, చెరువుల పునరుద్ధరణ ఎంత మంచి కార్యక్రమం, ఇంటింటికి మంచినీళ్ళు ఏ గవర్నమెంట్ ఇచ్చింది? కాబట్టి కేసీఆర్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, కేటీఆర్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. వారు క్లియర్గా ఒక మాట చెప్పింది బిఫోర్ ఎలక్షన్స్ మీటింగ్లో, ఎక్కడ మున్సిపాలిటీలో ఒక్కటి ఓడిపోయినా మీ మంత్రి పదవి కూడగొడతా అంటున్నాను. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ అవినీతి మంత్రిని భర్తరం చేయండి. ఆయన ప్రజాసేవకుడు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారుడు, బిజినెస్ చేయడానికి వచ్చిన రాజకీయాలతో తప్ప ఆయన ప్రజాసేవ చేయడానికి రాలే. కాబట్టి ఆయన మీ చర్య తీసుకోవాలని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను. తాజాగా టీఆర్ఎస్ నాయకులు ఒక ఆరోపణ కూడా మీ మీద తీసుకొచ్చిన పరిస్థితి, రాములు సీట్లు అమ్ముకునేదానికి ఎక్కువ సీట్లు ఆశిస్తున్నాడు, 10వ వార్డు కావచ్చు, 24వ డివిజన్ కావచ్చు, తమ కుటుంబ సభ్యులు నిలబెట్టి తర్వాత ఆ సీట్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకునేదానికి ప్రయత్నం చేస్తాడు. తాజాగా మీ మీద చేసిన ఆరోపణ ఈరోజు, ఇప్పుడు నేను ఒకటే, నేను నా సీట్ ఒక్కటే, ఒకవేళ మహిళ వస్తుందని మా భార్యతో చెప్పించాడు, మాకు అవన్నీ కూడా విడ్డ్రా చేయించాడు. అయితే మేము ఎక్కడ అమ్ముకోడానికి ఆస్కారం, నేను ఎవరైనా అమ్ముకుంటే నేను టికెట్ ఇస్తాంటే ఎవరైనా నమ్ముతాడా? నా సీట్ ఎట్లా అమ్ముకుంటే, నా పోరు రాబోలు రాములు అంటే బీ ఫార్మ్ ఇచ్చిన కదా, ఎట్లా అమ్ముకుంటానండి? ఈ దానికి నేను అదంతా కూడా మల్లారెడ్డి గారి తొత్తులు, వాడి అనుచరులు, అనుచర గణం దొంగలు. నేను సవాలు చేస్తున్నా అంబేద్కర్ బొమ్మ కాడ, సవాలు చేస్తున్నా చర్చకు సిద్ధమనండి, ఆధారాలతో నమ్మనండి. నేను అక్కడ పోల్కు ఒక ఉడితమ్మానికి తాడేస్తా, పోయి ఉడిదిద్దాం, ఎవరు తయారు ఉంటారో, లేకపోతే చెప్పులు కడదాం, పాత చెప్పులు అవి మెడకేసుకొని ఉడిదిద్దాం. నువ్వు చర్చకు సిద్ధమా, ఎప్పుడు ఎక్కడ మీరే చెప్పండి, నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ అబద్ధాలు చెప్తాడు, ఇప్పుడు తీసుకుపోతే ఏం న్యాయం చేస్తాడు? నాకు నమ్మకం లేదా ఆయన మీద? అందుకే ఆ రోజు చెప్పిన ఇది మీ ఇంటికో రావడం చివరిసారి అని, అంతే. ఇప్పుడు ఈ సందర్భంలో నేను చిన్నపిల్లగాన్ని కాదు, ఆమె గ్రాడ్యుయేట్, మెచ్యూరిటీ, పొలిటీషియన్,
అనేక మూమెంట్లను నాయకత్వం వహించిన వాడిని నాకు తెలిపి చెవిలో ఈయన నిడమండి వచ్చాడు, ఈయన వ్యాపారస్తుడు నిడమండి వచ్చాడు, తెలుగుదేశంలో గెలిచి నీ ఆస్తుల రక్షణ కోసం వచ్చినవాడు, నీకు మాకు పోలికలు ఎక్కడివి? ఆయన చెప్పిన మాట నమ్మటానికి సిద్ధంగా లేవు. మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు పిలిచి మాట్లాడతారని ఇంకా మాకు ఆశ ఉంది. ఇది మొత్తంగా రాపోలు రాములు చెప్తున్నారు. మంత్రి మల్లారెడ్డి చేస్తున్న చేష్టలన్నీ కూడా చాలా పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏదైతే కబ్జాకోర్లకి అలాగే పార్కులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మాత్రమే ఆయన కొమ్ము కాస్తున్నారు, మొదటి నుంచి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని వాళ్ళకి మాత్రం మొండి చేసి చూపుతున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా ఇది పార్టీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్తాను, భవిష్యత్తులో పార్టీకి ఎదురెళ్లే పరిస్థితి లేదు, కానీ ఇప్పటికీ కూడా కేసీఆర్ కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన సమర్థిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేంద్రతో నరేష్ అలంశెట్టి, ఏవిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.